అసలు బాగాలేన్న దిల్రాజు సంక్రాంతికి మన అందరికీ 90 mm రాడ్ దింపిడు అది చెప్తాను అయితే ఎందుకంటే పారాసుడు అన్న సినిమా ఆల్రెడీ చూసిన అన్నయ్య చూసినాం సంక్రాంతి చూసినాం అమిత కాదే చూసినాం అలా వైకుంఠపురం చూసినాం పవన్ కళ్యాణ్ ది అత్తారింటి దారే చూసినాం పుట్టిన రాజే ఎన్ని సెంటిమెంట్లు చూసిన సినిమాలే కానీ తెలుగులో అది తెలుగులో కాదు నాకు తెలిసి అలా అందరూ తమిళ రిలీజ్ చేసిన తమిళ మూవీ అండ్ తమిళ మూవీ తెలుగు మూవీ కాదు అండ్ నాకు నిజంగా చెప్తున్నా తమిళ్లో చాలా ఫ్రెండ్స్ చూసిన తమిళ చిన్నయాళ్ళు ఇట్ట అంట అక్కడ వచ్చిన పైసలు అయితే సో దిల్రాజు ఇక్కడ లాస్ కాలేదు ఈ మూవీ మన మీద ప్రయోగించుకుని ఇట్కాలే సో మీరు ఫ్రీగా ఉంటే మాత్రం మూవీకి వెళ్ళండి సో ఈ రివ్యూ చెప్పిన కదా ఫ్లాప్ అని సో అందరి మెయిల్లో వస్తే డిలీట్ చేస్తాను అది తెలుసది సో బాగాలే అన్న సంక్రాంతి రోజు ఫ్యామిలీ పైసలు వేసుకోవద్దు అంటే ఈ సినిమా పోకుండా ఉండి ఇంట్లో ఉండి మా కుటుంబ డ్రెస్సులు వేసుకొని ఉంటుంది బాగుంటుంది సో నాకైతే విజువల్స్ బాగనిపించినాయి సో సినిమాటోగ్రఫీ బాగనిపించింది అండ్ పాటలు బాగున్నాయి అన్న అది నుంచి ఇంకేం అనిపించలేదు ఇది యాక్టింగ్ కొంచెం తెలిపోయింది